కోసంగా చూస్తుంటాడు. చూస్తుంటే ఒక వ్యక్తిని తరచూ చూస్తుంటాను ఈ మీమ్స్లో. అదే ఏం మస్తు షేడ్స్ ఉన్నారా నీలో అని. మస్తు మస్తు షేడ్స్ ఉన్నాయరా, ఏమ్రా కమల్ హాసన్ లాగానే అనేది. సో మనిషి టాలెంట్ ఉంటే ఇది అంటారే అన్నం మెతుకు చాలు ఉడికిందా లేదని తెలియటానికి. ఆ రకంగా వీళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని ఈ రకంగా వాళ్ళు చూపించుకుని నాలాంటి వాడి దృష్టిలో కూడా పడేలాగా ఉంది. అండ్ చిన్ననాటి నాస్టాలజిక్ ఫీలింగ్స్ నువ్వు చెప్పగలిగావు. ఐఎమ్ ఆల్సో సో హ్యాపీ. నన్ను చూసి మీరు అంత ఆనందపడతారో, మీ ఫీలింగ్స్ చెప్పినప్పుడు, మీ చైల్డ్హుడ్ విషయాలు చెప్పుడు నాకు అంతే ఆనందంగా ఉంటుంది, అంతే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఐఎమ్ రియలీ గ్లాడ్ టు హియర్ దాట్. సో నైస్ ఆఫ్ యూ. అండ్ దెన్ ఇక హరిరామ్ జోగయ్య గారు టెక్నీషియన్స్గా పోలిస్తే వారు మాకు మంచి మిత్రులు, అండ్ వారికి నా అభినందన తెలియజేస్తాను. అండ్ తర్వాత ఇక్కడ డిఓపి హరి గారు, వారికి కూడా మా బెస్ట్ విషెస్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది, ఆయన విజువల్స్ కూడా బాగుంటాయని నేను నమ్ముతున్నాను. ఆయన కూడా మంచి పేరు రావాలి. ఇక విజయ్ వీళ్ళందరూ, అలాగే ఓకే గాడ్ బ్లెస్. అలాగే సిద్ధు కూడా మంచి ప్రొడ్యూసర్గా ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు చెప్పే దగ్గరకు వచ్చేదో కాదు, గుడ్ లక్ ప్లీజ్. అండ్ దెన్ ఇక్కడ యంగ్ డైరెక్టర్స్ చాలామంది వచ్చారు, కరుణాకర్ ఇలాంటి వాళ్ళందరూ. వీళ్ళందరూ కూడాను ఈ సినిమాలో వాళ్ళ సినిమా అన్నట్టుగా భావించి వాళ్ళు చెప్పినటువంటి మంచి మాటలు, గుడ్ విషెస్ ఈ సినిమాకి బలంగా ఉంటాయి. ఇక అందరి గురించి చెప్పి